కరోనా తగ్గుతుందనో ఏమో, చైనాలో ప్రతివాడు రోజుకు 100కు పైగా బొద్దింకలు తింటున్నాడు. ఈ అవ్వారం ఇంతకుముందు ఉన్నా ఇప్పుడు రెట్టింపైంది. సర్వసాధారణంగా మన దేశంలో ఎక్కువ మంది బల్లులకు బొద్దింకలకు భయపడేవాళ్ళు, అసహ్య భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇక చాలామంది ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే చాలు, దానిని తరిమి తరిమి హిట్టుకొట్టి చంపేస్తాం. అటువంటి మన ఇంట్లో ఓ 10 లక్షల బొద్దింకలు ఉంటే ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఊహే బాబోయ్ అనిపిస్తుందా? అయితే మనం ఇంతగా అసహించుకునే బొద్దింకలు కొన్ని దేశాల్లో ఆహారంగా ఉపయోగిస్తారు. ఇక కొన్ని దేశాలు బొద్దింకలను పెంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అలా బొద్దింక పెంపకంని ఎక్కువగా డ్రాగన్ కంట్రీ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే బొద్దింకలు మా ఇంట్లో ఉంటే లాఫింగ్ బుద్ధా మా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చినట్లే అని చైనీయులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే చైనీయులు అనేక మంది బొద్దింకల పెంపక పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క పరిశ్రమలోనూ 10 లక్షల బొద్దింకలను పెంచుతున్నారు. చైనాలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బొద్దింకలంటే వారికి చాలా ఇష్టం. బొద్దింకల్ని పలు ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. గుండె జబ్బులు, టీబీ, రక్త నాళాలకు సంబంధించిన జబ్బులను నివారించడానికి ఉపయోగించే ఔషధాల తయారీలో బొద్దింకలను ఉపయోగిస్తున్నారు. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉండటంతో చైనాలో ఈ బొద్దింకల పెంపకం మంచి లాభసాటి వ్యాపారంగా మారింది. లక్షల సంఖ్యల్లో బొద్దింకల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక చైనాలో బొద్దింకలను ఆహారంగా తీసుకుంటారు అన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో పలు దేశాలపై రవాణా విషయంలో ఆంక్షలు ఉన్నాయి. దీంతో చైనాలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం కొట్టిపడేస్తుంది.